చూసుకుని వాటి మీద ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానం మీద మనం కార్యక్రమం రూపొందించుకుని యువతికి ఒక గుర్తింపు వచ్చేటట్లు ఒక ప్రత్యేకతగా మీ కార్యక్రమం ఉండాలని చెప్పని నీకు మరి ఈ సందర్భంలో కూడా మరి తెలియజేస్తున్నాను. మరి అంతేకాదు నాకు పెద్ద అందరూ మాట్లాడే అన్ని విషయాలు మాట్లాడాను. ఎందుకంటే మీరు రాష్ట్రంలో ఉన్న మరి ప్రభుత్వం ఇది ప్రజలతో ఎన్నికబడిన ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఆ ప్రజల కోసం కానీ ఆ ప్రజల సంక్షేమ కార్యక్రమాల కోసం కానీ ఈ రాష్ట్రం కోసం కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఏ కోసాలు కూడా పనిచేయట్లే. స్వార్థంతో సొంత ప్రయోజనాల కోసం అన్నింటితో దోపిడీతో ఇవాళ కార్యక్రమాన్ని చేస్తుంటే ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేది మరి చెప్పవలసిన అవసరం లేదు. మనకి తెల్లగా అసలు కొట్టోత్సవం కనిపిస్తుంది. నిన్న రోజు జరిగింది మహానాడు మూడు రోజుల కార్యక్రమం మరి జరిగింది. మూడు రోజుల కార్యక్రమంలో చూస్తే ఎక్కడ కూడా రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమాన్ని ఇదిగో చేయిస్తారు. ఈ 4 సంవత్సరాల్లో ఈ కార్యక్రమంతో ప్రజల ముందుకు పోయాం. ప్రజలకు ఇచ్చిన ఇచ్చిన వాగ్దానాలు ఇన్ని వాగ్దానాలు అయితే అందరూ నెరవేర్చాం. లేదు మొదటి సంతకం పెట్టిన 5 సంతకాల్లో ఇగో ఈ 2-3 సంతకాలని మేము తెచ్చాం. ఇంకా రాబోయేది ఇంకా పైప్ లైన్ లో ఉన్నాయి చేస్తామని చెప్పి ఎక్కడ లేదు. ఒక్కొక్కరికి 10 నుండి 12 వేల రూపాయలు లాభాలు వచ్చాయని రాష్ట్రంలోని ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఇనాం ద్వారా సరుకులు అమ్ముకోవడం ప్రారంభించామని అక్కడ సత్ఫలితాలు వచ్చాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇనాం పద్ధతిని అలవాటు చేసుకుని ఆ దిశగా మార్కెటింగ్ దళారీల నుండి బయటపడాలని కోరారు. డిజిటల్ గా ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నాం, దాని గురించి ఈరోజు మీటింగ్ లో ముఖ్యంగా డిస్కస్ చేస్తున్నాం. దాని గురించి ఏమేమి చర్యలు తీసుకోవాలనేది, ఈనాం ఎంతవరకు పనిచేస్తుంది, ఈనాం ఎంత బాగా పనిచేస్తుంది అనేది ఒకసారి మనం చూసినప్పుడు మనకి ఆధోని కాటన్ మార్కెట్, ఆధోనిలో వేరే కమ్యూనిటీస్ కూడా వస్తాయి కానీ ఆధోనిలో ఈనాం ద్వారా ఈరోజు కాటన్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి అమ్మడం జరిగింది. ఈనాంలో అమ్మినందువల్ల కాటన్ ఎంఎస్పి 4,320 అయితే ఆధోనిలో ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ డే 5,100 నుంచి 5,200 వరకు కాటన్ అమ్ముడిపోయింది. అంటే ఈనాంలో వీళ్ళు కాటన్ అమ్ముకోవడం వల్ల ఒక్క ఫార్మర్కి కనీసం 750 రూపాయల నుంచి 1,000 రూపాయల వరకు బెనిఫిట్ జరిగింది. ఇదే మేము అంటున్నాం. అందుకనే ఈ ట్రేడర్స్ కానీ వీళ్ళందరూ ఎప్పుడైనా సరే తమ ప్రొడ్యూస్ని ఎక్స్పోర్ట్ చేయదలుచుకున్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఈ పర్మిట్ తీసుకుంటారు మార్కెట్ కమిటీస్ నుంచి. ఇంతకుముందు మార్కెట్ కమిటీస్ చుట్టూ తిరగడం, వాళ్ళు చీటీలు రాసి ఇవ్వడం, కొంతమంది తీసుకోకపోవడం ఇలా జరిగేది. ఇప్పుడు ఏం చేస్తామంటే జూలై 1 నుంచి ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్ పర్మిట్ మాత్రమే తీసుకొని వాళ్ళ గూడ్స్ ట్రావెల్ పర్మిట్ రవాణా చేసుకోవాలి. చావలి గ్రామ ప్రజలకి, జన సైనికులకి, కార్యకర్తలకి మా శుభాభివందనాలు. ఈరోజు జనసైనికులు ఆధ్వర్యంలో చావలి గ్రామంలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. అనూహ్యమైన స్పందన ఇక్కడ లభించింది. మేము ఊహించలేదు ఇంత మంచి రెస్పాన్స్ వచ్చిందని. ఇక్కడ ముఖ్యంగా రాము తీసుకున్న ఆప్షన్ని ముందుగా అభినందించవలసింది. రాము ప్రొద్దలంతో తోడు వాళ్ళ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఈరోజు చాలా బాగా మెంబర్షిప్ డ్రైవ్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. తోటకూర అవినాష్ గారు ప్రొద్దలంతో అందరి సహకారంతో ఈరోజు జనసేన ఆధ్వర్యంలో మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతుంది. మేము ఊహించలేదు ఇంత మంచి స్పందన వస్తుందని చెప్పేసి. మొత్తంగాను 5,000 ఓట్లకు ఇక్కడ 5,000 ఓట్లు ఉంటే ఈ గ్రామంలో దాదాపు ఇప్పటిదాకా నమోదైన కార్యక్రమంలో 700 సభ్యత్వాలు మేము చేయడం జరిగింది. ఈవినింగ్ లోపు మా టార్గెట్ 2,000 టార్గెట్గా పెట్టుకున్నాము. కళ్యాణ్ గారు సెప్టెంబర్లో మన వేమూరు నియోజకవర్గానికి ప్రజాయాత్రలో సెప్టెంబర్ నెల రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మన నియోజకవర్గంలోకి ఎప్పుడే ఎంటర్ అయ్యేలోపు 50,000 సభ్యత్వం చేసే టార్గెట్గా ఆ దిశగా మేము ప్రయత్నిస్తున్నాము. ఖచ్చితంగా మేము 50,000 చేసి కళ్యాణ్ గారికి చూపించాలనుకుంటున్నాము. ఈరోజు చావలి గ్రామంలో 10 రోజులు కంటిన్యూస్గా 10 రోజులు ఈ మెంబర్షిప్ డ్రైవ్ అని డోర్ టు డోర్ చేయాలనుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ జనసేన సైనికులు, మన గ్రామంలో ఉన్న జనసేన సైనికులకి శుభాభివందనాలు.
కళ్యాణ్ గారి తరపు నుంచి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా. జై జనసేన. మరొక్క అగ్రిగోల్డ్ బాధితుడు కూడా ప్రాణం తీసుకోకూడదు, వారి శ్వాస ఆగిపోకూడదు. రాష్ట్ర ప్రభుత్వం 3,965 కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్న బాధితుల కోసం అడ్వాన్స్ ఇవ్వాలి. అలాగే ఇద్దరు 7 రాష్ట్రాలు కూడా, ఆ రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు అక్కడ బాధితుల్ని ఆదుకోవాలి. 2, ఆస్తులన్నింటినీ ప్రభుత్వం కొనుగోలు చేయాలి. బాధితులకి మొత్తం 7,32,00,000 మందికి చెల్లించాలి. అగ్రిగోల్డ్ దొంగలు ఏలూరులో సబ్ జైల్లో గెస్ట్ హౌస్ లో ఉన్నట్టు ఉంటున్నారు, కానీ బాధితులు ఈ కఠోరమైన ఎండలో ఆర్థిక కల్లోలంతో మనసు కకావికలమై కుటుంబాలు విచ్ఛిన్నమై క్షణమొక యుగంగా గడుపుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు అనుభవశాలి 4 ఏళ్ళు పట్టాలా? మమతా బెనర్జీ 500 కోట్లు ఇచ్చింది. పరిస్థితి కనపడతా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా రాజకీయ పార్టీలు కూడా ఈ సమస్యని ప్రజా సమస్యగా కాకుండా దీన్ని కూడా రాజకీయంగా ఓట్లుగా వాడుకోవాలనే పరిస్థితి కనపడతా ఉంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ అసోసియేషన్ ఈ కామ్రేడ్ ముప్పాల నాగేశ్వరరావు గారి నేతృత్వంలో ఈ రాజకీయ పార్టీలకి అగ్రిగోల్డ్ బాధితులను బలి చేసేటువంటి దిశలో ముందుకు తీసుకెళ్లాం. ఖచ్చితంగా ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేస్తా ఉన్నాం. ప్రకటనలు చేయడం కాదు, మేము అడిగిన రీతిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులకి అడ్వాన్స్ గా 3,965 కోట్ల రూపాయలు నువ్వు చెల్లించాల్సిందే. ఇంతకాలం అనేక డిమాండ్లు మేము ముందు పెట్టాం, కానీ దేనికి మీరు స్పందన లేదు. తప్పనిసరిగా లాస్ట్ డిమాండ్ ఒకటే ఒక డిమాండ్, 3,965 కోట్ల రూపాయలు కేటాయించాల్సిందే. ఖచ్చితంగా 2-3 మాసాలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అగ్రిగోల్డ్ బాధితులకి డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ 7-8 రాష్ట్రాల్లో కోటి మందికి పైగా ప్రజల యొక్క ఘోష, ఈరోజు వేలాది మంది వాళ్ళు 24 గంటల దీక్ష పూనుకున్నారు. ఇది మొదటిసారి కాదు. గత 4 సంవత్సరాల నుంచి నాగేశ్వరరావు గారు, విశ్వనాథ్ రెడ్డి గారు, తిరుపతిరావు గారు, నాయుడు గారు అందరి నేతృత్వంలో వాళ్ళు ఏదైతే జరుగుతుందో నియమబద్ధంగా జరుగుతున్న ఉద్యమం ఇది. అవాంఛనీయ సంఘటన లేకుండా బహుశా ఈ దేశంలో ఎక్కడా కూడా ఇలాగ జరగకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంటే దాన్ని నిర్లక్ష్యంగా చులకనగా చూస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోక తప్పదు. వాళ్ళు అడిగేది న్యాయబద్ధం. 23,200 ఎకరాలు మీరు కాన్ఫిస్కేట్ జప్తు చేశారు, మిగతా ఆస్తులు జప్తు చేశారు, దీన్ని తనఖా పెట్టుకుని ఇవ్వండి అన్నారు. పెడితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ఆపేసేయమని ఏ ఒక్కరూ కూడా కోరటం లేదు. కానీ మీరు ఏం చేశారు ఇంతవరకు కూడా? కేవలం ఎక్స్గ్రేస్ ఇవ్వడంలో సరిపెట్టుకుంటున్నారు తప్పితే రాజకీయంగా 3 కమిటీ మంత్రుల కమిటీ సభ్యులు వేస్తే వాళ్ళు కూర్చుండడానికి సమయం దొరకలేదా? గంటలు స్పీచ్లు ఇచ్చుకుంటాను, సమావేశాలు దొరుకుతుంది, కానీ ఒక్కసారి కూర్చుండడానికి సమయం దొరకట్లేదా? దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇది చేతకానితనంగా తీసుకోకండి. మీరు మిగతా అన్ని రాజకీయ పక్షాలు కూడా చెప్తున్నాం, కొంతమంది దుర్మార్గులు నీచులు చేరారు అనుకున్న చోట్ల. ఇవాళ నిన్నటి వరకు కేంద్రంలో చేరారు ఈ దుర్మార్గులు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని చెబితే ఆ రోజున ఆర్థిక మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఏమి పట్టించుకోక ఈ రోజున మొన్నటిదాకా కలిసి ఉన్నటువంటి బీజేపీ మీద ఈ రోజున ఎన్ని చేయటం తప్పని, రాష్ట్రాలకు ఇబ్బంది కలుగుతూ ఉందని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. జిఎస్టీలో ఇప్పటి వరకు అనేక దఫాలు బీజేపీ పెట్రోల్ డీజిల్ పెంచినప్పుడు తగ్గించాలి అందరం డిమాండ్ చేశాం, మీరు డిమాండ్ చేశారు బాగానే ఉంది, కానీ ఆ రోజునైతే మీరు మాట్లాడలేదు.
వాస్తవానికి భారతదేశం ఎక్కలేనటువంటి 4% డీజిల్ పెట్రోల్ మీద ట్యాక్స్ మన రాష్ట్రంలో వేసి దాన్ని తగ్గించకుండా బీజేపీ రేట్లు పెంచుదామని చెప్తా ఉన్నారు. కానీ మా డిమాండ్ అయితే ముందు 4% మీరు తగ్గించండి, తర్వాత బీజేపీని డిమాండ్ చేద్దామని చెప్పి చెప్తున్నాను. కానీ అది పట్టించుకోవాల్సిన అవకాశం కావాలి. పెద్ద నోట్లు రద్దప్పుడు చంద్రబాబు నాయుడు పబ్లిక్లో ఏం చెప్పాడంటే, ఆ సలహా నేనే ఇచ్చాను, ఎక్కడైతే అవినీతి డబ్బులు ఉన్నాయి బయటకు వస్తాయి అని చెప్పడం జరిగింది. ఈరోజేమో మరి ఏటీఎంలో డబ్బులు ఏమంటారు, బ్యాంకులో డబ్బులు ఏమంటారు, ఆర్థిక పరిస్థితి చిన్నారు ఏమని చెప్తా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు స్థాయిలో ఉండి నీవు కలిసినప్పుడు ఒక మాట, విడిపోయిన తర్వాత ఒక మాట, దీన్ని పక్కన పెట్టి ప్రతిపక్షాలు మిమ్మల్ని విమర్శించినప్పుడు ఆ విమర్శ సద్విమర్శగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.